బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నూతన సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సచివాలయాన్ని సందర్శించనున్నారు. ప్రతి బ్లాక్ ను సందర్శించి వాటికి ఎప్పుడెప్పుడు ప్రారంభించారు, వాటి జీవితకాలం ఎంత వంటివి పరిశీలించనున్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. తొలుత అందరు నేతలు అసెంబ్లీలోని సిఎల్పీ వద్దకు వచ్చి అక్కడి నుంచి అందరూ సచివాలయానికి చేరుకున్నారు. కాంగ్రెస్ నాయకుల పర్యటన నేపథ్యంలో అసెంబ్లీ సెక్రటేరియట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ నేతలు సెక్రటేరియట్ కి చేరుకోకముందే వారిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. నూతన సచివాలయం నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు సచివాలయాన్ని సందర్శించనున్నారు. ప్రతి బ్లాక్ ను సందర్శించి వాటిని ఎప్పుడెప్పుడు ప్రారంభించారు, వాటి జీవితకాలం ఎంత వంటివి పరిశీలించనున్నారు. కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్, పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొననున్నారు. తొలుత అందరు నేతలు అసెంబ్లీలోని సిఎల్పీ వద్దకు వచ్చి అక్కడి నుంచి అందరూ సచివాలయానికి చేరుకోనున్నారు. కాంగ్రెస్ నాయకుల పర్యటన నేపథ్యంలో అసెంబ్లీ సెక్రటేరియట్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. కాంగ్రెస్ నేతలు సెక్రటేరియట్ కి చేరుకోకముందే వారిని అరెస్ట్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, కాశీపట్లో నూతన సచివాలయాన్ని కాంగ్రెస్ నేతలు సందర్శించనున్నట్లు తెలుస్తుంది, పూర్తి అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీ వర్మ. ముందు నుంచి కూడా నూతన సచివాలయంతో పాటు నూతన అసెంబ్లీ భవనాల నిర్మాణానికి కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సంగతి మనకు తెలిసిందే. ఈరోజు ముఖ్యంగా సిఎల్పీ నుంచి కాంగ్రెస్ ముఖ్య నాయకులంతా కూడా నూతన సచివాలయం సందర్శించేందుకు కూడా ఈరోజు మర్కాసేపేటలో పయనమవనున్నారు. ఈ నేపథ్యంలోనే పోలీసులంతా కూడా ముందస్తు జాగ్రత్తగా అసెంబ్లీ భవనాల వద్దతో పాటు నూతన సెక్రటేరియట్ దగ్గర నిర్మించి ఎక్కడైతే నూతన సచివాలయం నిర్మించనున్నారో అక్కడ పోలీసులు ముందస్తుగానే భారీగా బందోబస్తును ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా నూతన సెక్రటేరియట్ నూతన భవనాలతో దాదాపు 100 కోట్ల రూపాయలు ప్రజల పైన పన్నుల భారంలో పడుతుందంటూ కూడా కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ముఖ్యంగా కాంగ్రెస్ నాయకులంతా కూడా నూతన భవనాలు నిర్మించొద్దు, ఉన్న భవనాల్లోనే సచివాలయంతో పాటు అసెంబ్లీ సమావేశాలు అన్నీ కూడా నిర్మించుకోవాలంటూ కూడా కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. ముఖ్యంగా సచివాలయానికి సంబంధించి కూడా దాదాపు 400 కోట్ల రూపాయలతో నూతన భవనాలు కట్టవలసిన అవసరం లేదు. ఇప్పుడున్నటువంటి సచివాలయంతో కూడా దాదాపు 100 సంవత్సరాల లైఫ్ ఉన్నటువంటి భవనాలను ఎందుకు అనవసరంగా కూల్చివేస్తున్నారంటూ కూడా కాంగ్రెస్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈరోజు సిఎల్పీకి ఇప్పటికే కాంగ్రెస్ నాయకులంతా కూడా ఎంపీలతో పాటు ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డితో పాటు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీలు జీవన్ రెడ్డి వీళ్ళంతా కూడా సిఎల్పీకి చేరుకోవడం జరిగింది. ఇక్కడ నుంచే వారంతా కూడా ర్యాలీగా సచివాలయానికి చేరుకోవడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి సచివాలయంలోని బ్లాక్లన్నింటిని కూడా వారు పరిశీలించి ఆ భవనాలను ఎప్పుడు నిర్మించారు అవన్నింటిని కూడా వారిపై అధ్యయనం చేసిన అనంతరం కూడా వారు అక్కడ ఉన్నటువంటి మీడియాతో మాట్లాడుతామంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. మొత్తానికి సిఎల్పీ ఏదైతే కాంగ్రెస్ నాయకులంతా కూడా నిన్న ఏదైతే గత నెల 27వ తారీఖున శంకుస్థాపన చేసినటువంటి నూతన భవనాలను వ్యతిరేకిస్తూ కూడా కాంగ్రెస్ నాయకులంతా కూడా దూకుడు పెంచాడనే చెప్పాలి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూతన భవనాలను అడ్డుకునేందుకు కూడా మేము కార్యక్రమాలు చేపడతామంటూ కూడా కాంగ్రెస్ నాయకులు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ విషయం పైన ప్రజల్లోకి తీసుకెళ్తామంటూ కూడా కాంగ్రెస్ నాయకులు తెలుపుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ రోజు జరిగేటటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా సచివాలయ సందర్శనకు ముందుగానే పిలిపించారు. ఈ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందుగానే కాంగ్రెస్ నాయకులంతా కూడా అరెస్ట్ చేసేందుకు కూడా పోలీసులు కూడా భారీగా రంగం సిద్ధం చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఇప్పటికే సిఎల్పీకి చేరుకున్నటువంటి కాంగ్రెస్ నాయకులంతా కూడా అక్కడ సమావేశం నిర్వహించడం జరుగుతుంది. ఈ సమావేశంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా
సచివాలయానికి చేరుకునేందుకు వారికి వారంతా కూడా ప్రణాళికలు రచిస్తున్నారు. మరొకవైపు అసెంబ్లీ సిఎల్పికి వెళ్లేటటువంటి కాంగ్రెస్ నాయకులతో పాటు ఏదైతే లోన్కి అలవ చేసే నేపథ్యంలో పోలీసులకి కాంగ్రెస్ నాయకులు కొంత మొదట్లో విహెచ్ని అడ్డుకున్న పరిస్థితి కనబడుతుంది. వారికి మరి కొంత తీవ్ర వాగ్వాదం నెలకొన్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి ఈ సచివాలయం అడ్డుకునేందుకు ఇప్పటికే కాంగ్రెస్ నాయకులు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. మొత్తానికి నూతన సచివాలయంతో పాటు నూతన అసెంబ్లీ భవనాలను కూడా ఆఫ్ చేయాలి, వీటికి వెచ్చించే డబ్బుల్ని రాష్ట్ర ప్రజలకు ఉన్నటువంటి సమస్యలతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కట్టిస్తానన్నటువంటి డబుల్ రూమ్, డబుల్ బెడ్రూమ్ ఇట్లాంటి వాటికి వెచ్చించాలంటూ కూడా కాంగ్రెస్ నాయకులు కూర్చున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తానికి మరకసేపట్లో సిఎల్పి నుంచి సచివాలయానికి చేరుకునేందుకు కాంగ్రెస్ నాయకులంతా కూడా పెద్ద ఎత్తున సిఎల్పి కార్యాలయానికి తరలిరావడం జరిగింది. మరి ఈ సిఎల్పి నుంచి కూడా సచివాలయానికి చేరుకునేందుకు వారికి సిద్ధమవుతున్నారు. మరి వీరిని సచివాలయానికి చేరుకొనిస్తారా, లేక మార్గం మధ్యలోనే అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కి తరలిస్తారా అన్నది మరి ఒక ప్రశ్నగా మిగులుతుంది. లక్ష్మీవర్మ, రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.